ఎఫ్ఆర్ఏ పువ్వు పూసి అందరిని ఎంతగానో ఆనందిస్తుంది. దీనికే మే ఫ్లవర్ అంటారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న దొగవాణిపాలెం ప్రాంతానికి చెందిన ఎం సంగమేశ్వరరావు తన పెరట్లో గత 15 ఏళ్లుగా మే ఫ్లవర్ పూస్తుంది. ఈ పువ్వును చూడడానికి మే నెలలో కాలనీ వాసులందరూ మహేష్ ఇంటికి వెళ్లి మే ఫ్లవర్ను చూసి తన్మయం చెందుతారు. ఈ అరుదైన మే ఫ్లవర్ దుంప జాతికి చెందిందని సంగమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మే నెలలో తన ఇంటి పెరట్లో మే ఫ్లవర్ పూయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏడాదంతా ఈ దుంప జాతి మొక్కను సంరక్షించడం వల్ల మే నెలలో పువ్వు వికసించడం తనకు తన కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. ఐదు రోజులు చాలా బాగా వికసిస్తూ ఉంటుంది. ఎండ అంత తగిలితే అంత ఎర్రగా వస్తుంది ఇది. ఈ పువ్వు అది ప్రత్యేకం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంక దుంప నుంచి ఇంకో పువ్వు ఇంకోటి వస్తుంటుంది. అలాగా ఇది గత నేను 15 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాను. అలా దీన్ని కాపాడుతూ ఉన్నాను. ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి కానీ ఈ పువ్వు మాత్రం ప్రత్యేకం. ఓన్లీ జనవరిలోనే అదే ఓన్లీ ఇయర్లో మేలోనే పోస్తుంది. అసలు నెలల పేర్లతో పిలిచే పువ్వులు రెండే రెండు. ఒకటి మే ఫ్లవర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్. ఇది మే ఎండ్ ఉంటేనే వస్తుంది, లేక రాదు. ఇది దీని ప్రత్యేకత చూడడానికి చాలా అందంగా ఆకర్షణగా ఉంటుంది. చాలామంది ఇది వచ్చి చూడడానికి వస్తుంటారు. ఈ పువ్వు ఇలాగ పెరగాలని కోరుకుంటున్నాను. ఇంకా రకరకాలు చేద్దామని నా ఆలోచన. ఎన్ని రోజులు ఉంటుంది పువ్వు? ఇది పువ్వు ఒక విడాక ఒక 5 రోజులు 6 రోజులు ఉంటుంది, వికసిస్తుంటుంది. సూర్యుడి కిరణాలు ఎంత బాగా పడితే అంత షైనింగ్ వస్తుంటుంది. మెయిన్ అది ఇది చూడ గ్లోబ్లాగా ఉంటుంది. సేమ్ ముందు ఒక దుంప వచ్చి దాంట్లో కాడ వస్తుంది, ఆ కాళ్ళ నుంచి మొగ్గు విడి తర పువ్వు వస్తుంది. నా పేరు మహేష్ అండి, నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నేను మా ఇంట్లోనే చాలా రకాలు గార్డెన్స్ పెంచుతున్నాను. పువ్వుల మొక్కలు, తర్వాత కాటన్స్ మొక్కలు అండ్ గోరింటాకు మామిడి మొక్కలు అన్నీ పెంచుతున్నాను. కానీ మా ఇంట్లో ప్రత్యేకమైన ఒక మొక్క మాత్రం స్పెషలిస్ట్. ఇదేంటంటే మేడే ఫ్లవర్ అంటారు. ఇది ఓన్లీ సమ్మర్లోనే పోస్తుంది. ఇది దుంప జాతి ఫ్లవర్. ఇది ఇయర్కి ఒక్కసారి వస్తుంది, సంవత్సరానికి ఒక దుంపకి ఒక పువ్వే వస్తుంది. ఇది చూడడానికి గ్లోబ్లాగా ఉంటుంది, చాలా అందంగా గ్లోబ్లాగా ఉంటుంది. ఇది ఇది పువ్వు దుంపల్లోనే వస్తుంది. అది ప్రత్యేకం దీంట్లో. అది దీనికి ఏంటి చేయాలి? దీనికి ఏంటి దీనికి పువ్వు రావడానికి ఏం చేయాలి? ఏమైనా చేయాలి? సంరక్షణ బాగా చెయ్యాలి దీన్ని. జాగ్రత్తగా ఎండ ఎండ ప్లేస్ లోనే దీన్ని పెట్టాలి. ఇక్కడ చూసారు ఇది మొక్క. ఇది ఫస్ట్ చాలా చిన్నది. ఇది ఈ దుంప ఇది ఇలా చిన్న మొక్క వస్తుంది. ఇలాగ వచ్చి వచ్చి పక్క నుంచి మనకి ఒక కాడ వస్తుంది. ఆ కాడ నుంచి పువ్వు వస్తుంది. కానీ అన్నింటిలోనే కాళ్ళు రావు, కొన్నింటిగా వస్తుంటాయి. ఆ కొన్ని వచ్చిన పువ్వులే అదే, అందుకే ప్రత్యేకం. అది